తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోరు రణరంగాన్ని తలపిస్తోంది కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి బీఆర్ఎస్ తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు కేసీఆర్ వ్యవహార శైలి కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ వైపు చూస్తున్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు హోరాహోరి పోరు ఖాయమనే అంచనాలు ఉన్నా కాంగ్రెస్కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు ఎన్నికల సమయంలో గెలుపు అంచనాలతో హస్తం పార్టీకి పలువురు కీలక నేతలు చేరారు ఇంకా చేరుతూనే ఉన్నారు ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది నిజామాబాద్ కీలక మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు నేడు బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో హస్తం హస్తంగుట్టుకి చేరారు మండవకు రాహుల్ గాంధీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొన్ని రోజుల క్రితమే మండవ తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు మండవ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారు అయితే ఆ స్థానాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి గులాబీ బాస్ ఖరారు చేశారు దీంతో చేసేదేం లేక గత కొంత కాలంగా మౌనంగా ఉన్న మండవ కాంగ్రెస్ లో చేరారు ఎన్నికల పార్టీలో కీలక నేత చేరటం హస్తం శ్రేణుల్లో జోష్ నెలకొంది అంతేకాక మండవ రాకతో నిజామాబాద్ లో రెండు మూడు స్థానాల్లో ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి